నమస్తే వెల్కమ్ టు రైట్ ఛాంగల్ విస్తృత పరిశోధన అనంతరం మేము మీ ముందుకు ఈ వీడియో రూపంలో వస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి నేషనలిస్ట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఎనభై దశకం ఆరంభం నుంచి మెర్కవా ట్యాంకులతో నిప్పులు కక్కిన సైన్యం ఎఫ్ ఫిఫ్టీన్ థండర్ డేగతో గగనతరంలో వైరికి ముచ్చమటలు పట్టించిన వాయుసేన జరికో శతజ్ఞులను మోహరించి హమాస్ ఆటకట్టించిన డిఫెన్స్ ఫోర్స్ డాల్ఫిన్ సబ్మెరైన్ సాయంతో సాగర మథనం చేసి వర్తమానంలో పక్షిని పోలిన ఆయుధ డ్రోన్ను కనిపెట్టిన ఇజ్రాయెల్ రక్షణ బలగం ప్రస్తుతానికి నిలకడ వ్యూహాన్ని ప్రదర్శిస్తోంది ఇటీవలి వేసవి సాయుధ ఘర్షణల తర్వాత కొత్త రణతంత్రాన్ని రచిస్తోంది ఇజ్రాయెల్ దశాబ్దాలుగా దన్నుగా నిలిచిన అమెరికా తన సామర్థ్య పునఃపరిశీలనలో పడిన నేపథ్యంలో కొత్త వ్యూహం అవసరాన్ని గుర్తించారు ఇజ్రాయెల్ నూతన ప్రధాని నఫ్టాలీ బెనెట్ బెన్ గొరియన్ వ్యూహాన్ని అనుసరించడమా బెంజమిన్ నెతన్యాహు యుద్ధ కౌశలాన్ని నమ్ముకోవడమా అనే సందిగ్ధతలో ఉన్నారు కొత్త ప్రధాని బెన్నెట్ ఇజ్రాయెల్స్ న్యూ పిఎం హ్యాస్ టు చూస్ బిట్వీన్ బెన్ గురియన్ అండ్ నెతన్యాహు స్ట్రాటజీస్ శీర్షికన ఇండియన్ ఎక్స్ప్రెస్ జూన్ ఇరవై నాలుగున ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఈ కథనంలో ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించింది అరౌండ్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇజ్రాయిల్ దర్ ఇస్ నో టాపిక్ మోర్ ఫ్రీక్వెంట్లీ డిస్కస్ దాన్ దట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయిలీస్ అండ్ పాలస్తీనియన్స్ అంటే ఇజ్రాయిల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరంతరం చర్చలో ఉండే అంశం ఇజ్రాయిల్ పాలస్తీనా అంశమే అని పేర్కొంది ప్రపంచంలో ఇజ్రాయల్ను అపప్రదపాలు చేసే కుట్ర వెనక ఉద్దేశాలేంటి మిలిటరీ ప్రాఫెట్గా చిత్రించే ప్రయత్నం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి పెగాసెస్ పైవేర్ ప్రచారం ఇప్పుడే ఎందుకు మొదలైంది ప్రాభవం కోల్పోయిన పాలస్తీనా ఉద్యమం గురించి కొత్త ప్రాపగండాను లంకించుకున్న వామపక్ష మేధావుల ఉద్దేశాలేంటి రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ అనుసరించే వ్యూహం ఎలా ఉండబోతోంది ఇలాంటి ఆసక్తికరమైన అంతర్జాతీయ పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్ఘన్ యుద్ధ రంగం నుంచి అమెరికా సేనలు తిరోగమించాయి ఈ ఏడాది సెప్టెంబర్లోగా రెండు వేల మూడు నుంచి ఇరాక్లో ఉన్న బలగాలు సైతం అమెరికా చేరుకుంటాయి జో బైడెన్ సిరియా విషయంలో అంతర్మథనంలో పడ్డారు ఫారిన్ అఫైర్స్ పత్రిక జూలై ఇరవై ఏడున ద సెర్చ్ ఫర్ ఎ సిరియా స్ట్రాటజీ పేరుతో సిరియా విధాన పునఃసమీక్షపై ఒక కథనాన్ని ప్రచురించింది సిరియా విషయంలో ఒబామా మొదలు ట్రంప్ వరకు చేసిన పొరపాట్లను ఈ కథనం ఎత్తి చూపింది అనవసర జోక్యాల కారణంగా పెను నష్టం పొందిన అమెరికా పరపతి గురించి కొన్ని హెచ్చరికలు కూడా చేసింది ప్రపంచంలో కేవలం ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం మాత్రమే ఎందుకు చర్చలో సజీవంగా ఉంటుంది అనే ప్రశ్న భౌగోళిక రాజకీయ వివాదాల చరిత్రలో అత్యంత కీలకమైంది కేవలం పాలస్తీనా ఇజ్రాయిల్ వివాద చరిత్ర కేంద్రంగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అత్యంత ఆసక్తికరమైన సూత్రీకరణలు చేయవచ్చంటారు నిపుణులు పశ్చిమ దేశాలు విశ్వసించే పెట్టుబడి కేంద్రిత తాత్వికత ఊహాజనిత విశ్వాసాల ఊబిలో కొట్టుకులాడే మార్క్సియన్ గతితార్కిక భౌతికవాదం ఉగ్రవాదం విశ్వసించే ఇస్లామిక్ ఫండమెంటలిజంల మధ్య జరిగిన మారణ హోమమే ఇజ్రాయల్ ప్యాలస్తీనా ఘర్షణగా అభివర్ణిస్తారు నిపుణులు ఈ ఏడాది జూన్ పదమూడున ఇజ్రాయిల్ పార్లమెంట్ కన్సెట్లో యాభై తొమ్మిది ఓట్లతో నెగ్గి ప్రధాని పగ్గాలు చేపట్టిన నఫ్టాలీ బెన్నెట్ మారిన ప్రపంచ పరిస్థితుల్లో కొత్త వ్యూహరచనకు సిద్ధమయ్యారు ఇజ్రాయిల్ ఇండిపెండెంట్ స్ట్రాటజిక్ థింక్ ట్యాంక్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఐఎన్ఎస్ఎస్ సంస్థ ఆగస్ట్ ఒకటవ తేదీన స్ట్రాటజిక్ ఛాలెంజెస్ ఫేసింగ్ ఇజ్రాయిల్ అండ్ పాలసీ రికమెండేషన్స్ స్పెషల్ అప్డేట్ ఫర్ ద ప్రెసిడెంట్ పేరిట ఒక నివేదికను దేశాధ్యక్షుడు ఇసాక్ హెర్జోక్ కు అందజేసింది గడచిన ఆరు మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ వ్యూహం ఎత్తుగడల్లో వచ్చిన మార్పులపై తనదైన శైలిలో చేసిన అధ్యయనాన్ని ప్రభుత్వానికి సమర్పించింది ఐఎన్ఎస్ఎస్ అంతమాత్రాన ఇజ్రాయెల్ రక్షణాత్మక వ్యూహాన్ని అనుసరించే అవకాశం లేదు డిఫెన్స్ స్ట్రాటజీని అవలంబిస్తే చుట్టూ మోహరించిన అరబ్బు దేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను తక్కువ అంచనా వేయడమేనంటారు ఇజ్రాయిల్పై అధ్యయనం చేసిన నిపుణులు రెండు వేల సంవత్సరం తర్వాత మొదలైన రెండో ఇంతిఫద రెండు వేల పది తర్వాత కాస్త నెమ్మదించింది రెండు వేల ఇరవై తర్వాత పెంటగాన్ తాను అనుసరించిన పశ్చిమాసియా వ్యూహం విషయంలో ఆత్మావలోకనంలో పడింది మధ్య ఆసియా దక్షిణాసియాలో చైనా ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే అమెరికా తన వెనుకడుగును ఖరారు చేసింది పశ్చిమాసియాను తన గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ అత్యంత దారుణంగా విఫలమయ్యాయి సరిగ్గా ఈ సందర్భంలోనే వామపక్ష వాసనలున్న ప్రభుత్వం ఇజ్రాయెల్లో అధికార పగ్గాలు చేపట్టింది మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ కొంప ముంచుతుందని నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు నెతన్యాహు గద్దె దిగేందుకు సరిగ్గా కొన్ని వారాల వ్యవధి ఉండగానే మే మొదటి వారంలో ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య పరస్పరం భారీ ఎత్తున శతఘ్నుల దాడులు జరిగాయి మాజీ ప్రధాని నెతన్యాహు కొత్త ప్రభుత్వాన్ని డేంజరస్ లెఫ్ట్ వింగ్ గవర్నమెంట్ అని అభివర్ణించారు ఇందుకు సంబంధించిన కథనం న్యూయార్క్ టైమ్స్ జూలై నాలుగు సంచికలో ఫ్రెజైల్ టు ఊస్ట్ నేతన్యాహు ఫేసెస్ గ్రోయింగ్ ప్రెషర్ శీర్షికన వెలువడింది ద ద వాల్స్ ఆఫ్ కంట్రీ బ్రిక్ బ్రిక్ అంటిల్ అవర్ హౌస్ ఫాల్స్ అంటూ తాజా స్థితిని వ్యాఖ్యానించారు నెతన్యాహు ఈ నేపథ్యంలో బెన్నెట్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది అనే ప్రశ్న అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అరబ్ దేశాల దాడిని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తమైన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టిన ఇజ్రాయిల్ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇరకాటంలో పడింది పొరుగుదేశం లెబనాన్లో హిజ్బుల్లా బలం పుంజుకుంది పాలస్తీనాలోని గెరిల్లా సంస్థ హమాస్కు ఇరాన్ పూర్తిస్థాయి ఆయుధ సహకారాన్ని అందిస్తోంది సబ్టెరేనియన్ వార్ఫేర్ ను మరింత ఆధునీకరించింది హమాస్ మారిన ఈ నేపథ్యమే మే దాడులకు పురిగొల్పింది ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ రూపొందించిన నివేదికలో ఆబ్జెక్టివ్స్ ఫర్ ఇజ్రాయిల్స్ గ్రాండ్ స్ట్రాటజీ అనే ప్రత్యేక విభాగంలో కీలక పరిశీలనలు చేసింది ఇజ్రాయిల్స్ హిస్టారికల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ ఎంఫసైజెస్ డిటరెన్స్ ఎర్లీ వార్నింగ్ డిఫెన్స్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ అండ్ ఎబిలిటీ టు అచీవ్ డిసైసివ్ విక్టరీ ఇన్ రీసెంట్ ఇయర్స్ దిస్ కాన్సెప్ట్ హెస్ బీన్ పార్షియల్లీ ఇంప్లిమెంటెడ్ పీస్ అగ్రిమెంట్స్ విత్ ఈజిప్ట్ జార్డాన్ అండ్ అదర్ రీజినల్ స్టేట్స్ అస్ వెల్ ఎస్ ద స్పెషల్ యుఎస్ ఇజ్రాయెల్ రిలేషన్షిప్ రిమైన్ పిల్లర్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ నేషనల్ సెక్యూరిటీ అంటే వైరి నిలువరింపు ముందస్తు హెచ్చరిక అన్ని వైపులా రక్షణ వలయం అంతిమంగా నిర్ణయాత్మక విజయాన్ని సునాయసం చేస్తుందని ఉద్ఘాటిస్తుంది ఇజ్రాయెల్ చారిత్రక భద్రతా వ్యూహం కొన్నేళ్లుగా ఈ విధానాన్ని పాక్షికంగా అమలు చేస్తున్నా ఈజిప్ట్ జోర్డాన్ సహా ఇతర అరబ్ దేశాలతో శాంతి ఒప్పందాలు చేసుకోవడంతో పాటు అమెరికాతో ద్వైపాక్షిక బంధమే అంతిమంగా ఇజ్రాయిల్ భద్రతకు మూల స్తంభాలు అంటూ పేర్కొంది మొత్తంగా పొరుగున ఉన్న అరబ్ దేశాలతో శాంతి మంత్రం జపించి వ్యూహాత్మక సహనాన్ని పాటించాలని భావిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు పాలస్తీనాను నిలువరించేందుకు ఇలాంటి వ్యూహమే మేలు చేస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భావిస్తోంది బైడెన్స్ డిసిషన్ టు ట్రై టు రిటర్న్ టు ద న్యూక్లియర్ డీల్ విత్ ఇరాన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ గవర్నమెంట్ ఇన్ ఇజ్రాయిల్ అండ్ గ్రోయింగ్ టెన్షన్స్ ఇన్ ఇజ్రాయిలీ సొసైటీ ఇంక్లూడింగ్ క్లాషెస్ బిట్వీన్ అరబ్స్ అండ్ జూస్ ఇన్ ఇజ్రాయిలీ సిటీస్ అంటే ఇరాన్తో అణు ఒప్పంద పునరుద్ధరణకు జో బైడెన్ ప్రయత్నం ఇజ్రాయిల్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు ఇజ్రాయెల్ సామాజిక ఉద్రిక్తత పట్టణ ప్రాంతాల్లో అరబ్బులు యూదుల మధ్య ఘర్షణల నేపథ్యంలో కొత్త వ్యూహం అవసరమని ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సంస్థ అభిప్రాయపడింది ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ వెబ్సైట్లో మరో ఆసక్తికరమైన కథనం కూడా ఉంది లెబనాన్స్ కొలాబ్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ ఇజ్రాయిల్ అనేది ఈ కథనం శీర్షిక లెబనాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆర్థిక పతనం ఘర్షణాత్మక స్థితి క్రమంగా తీవ్రమవుతున్న కారణంగా ఇజ్రాయెల్ కొత్త ప్రభుత్వం వీలైనంత త్వరలో లెబనాన్ విధానాన్ని ఖరారు చేయడం అనివార్యంగా మారింది లెబనాన్ అంతర్గత సంక్షోభం పెరుగుతున్న కొద్దీ హిజ్బుల్లా ప్రాబల్యం మరింత విస్తరిస్తుంది ఇది ఇజ్రాయిల్కు ప్రమాదకరంగా పరిణమిస్తుంది మిగతా దేశాల విషయంలో ఎలా ఉన్నా పాలస్తీనా విషయంలో మాత్రం ఇజ్రాయెల్ మొదటికన్నా మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించింది ఇరాన్ను నిలువరిస్తూనే హమాస్ ను కట్టడి చేయాలని తాజా వ్యూహాత్మక విధానంలో పేర్కొన్నట్లు సమాచారం ఇరాన్ ఇరాక్ లెబనాన్ సిరియాల నుంచి వచ్చిపడే క్షిపణులు ఇజ్రాయిల్ వ్యూహాత్మక కేంద్రాలపై దాడి చేసే అవకాశం ఉందని మొసాత్ ఇటీవలే హెచ్చరించింది గాజా లెబనాన్ల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు టూ ఫ్రంట్ వార్కు సిద్ధంగా ఉండాలని బలగాలకు ఇప్పటికే సూచించింది ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరి ఇటీవల పెచ్చిమీరడానికి కారణమూ లేకపోలేదు చైనా దూకుడు అమెరికా వెనుకడుగు రష్యా మౌనం బ్రిటన్ జర్మనీ జపాన్ల వేచి చూసే ధోరణి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పాలస్తీనా అంశాన్ని తెరపైకి తెస్తున్నారు వామపక్ష మేధావులు ప్రధానంగా అమెరికాలోని మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో పనిచేసే ప్రముఖ లింగువిస్ట్ రచయిత నోమ్ చామ్స్కీ లాంటివారు పనిగట్టుకొని మరీ మరోసారి పాలస్తీనా అంశాన్ని లేవదీస్తున్నారు ఇందులో భాగంగానే భారత్లో ది వైర్ ప్రింట్ లాంటి పత్రికలు అంతర్జాతీయ స్థాయిలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ పెగాసస్ పైవేర్ అంశాన్ని తెరపైకి తెచ్చి అల్లరి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇజ్రాయెల్ పత్రిక హా అర్తెజ్ వై డూ లెఫ్ట్ లవ్ ఎ పాలస్తీనియన్ కాజ్ దట్ రిజెక్ట్స్ దేర్ వాల్యూస్ పేరిట ఒక కథనాన్ని ప్రచురించింది అనేక ఆసక్తికరమైన చారిత్రక అంశాలను ఇందులో ప్రస్తావించింది ఎనభైల ఆరంభంలో సెక్యులర్ భావనలతో ఉన్న పాలస్తీనా ఉద్యమాన్ని పశ్చిమ దేశాల్లోని వామపక్ష మేధావులు సమర్థించారు తొంభైల తర్వాత పాలస్తీనా ఉద్యమం క్రమంగా ఇస్లామిక్ ఫండమెంటలిజం వైపు మళ్లిందని ఈ కథనం స్పష్టం చేసింది మత విశ్వాసాల ప్రాతిపదికన అర్ధరహితమైన హింసను ఆధారం చేసుకుని కొనసాగుతున్న ఉద్యమాన్ని వామపక్ష మేధావులు ఎలా సమర్థిస్తారని ఈ కథనం ప్రశ్నించింది వాషింగ్టన్ జ్యూయిష్ వీక్ వారపత్రిక జూలై పద్నాలుగు సంచికలో అమెరికా న్యాయవాది ట్రంప్ సన్నిహితుడైన మైఖేల్ కోహెన్ ద లెఫ్ట్ నీడ్స్ టు ఫేస్ ద కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇజ్రాయిల్ శీర్షికన రాసిన వ్యాసంలో సైతం వామపక్ష మేధావులు అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు వామపక్ష మేధావులు సంక్లిష్టమైన సామాజిక అంశాలను లోతుగా పరిశీలించకుండా సరళరేఖలో చూసి వ్యాఖ్యానించడం నలుపు తెలుపుల వరణాలు పులిమి సమస్యను అర్థం కాకుండా చేయడంలో దిట్టలు అని విమర్శించారాయన సరిగ్గా ఇదే సందర్భంలో మన దేశంలో సైతం దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఆజాద్ కశ్మీర్ పాలస్తీనా ఉద్యమ సంఘీభావ సభలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి గాజాస్ రాకెట్స్ పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటూ వ్యాఖ్యానించారు ప్రముఖ రచయిత్రి అరుంధ తీరాయ్ ప్రతిఘటన యుద్ధంలో భాగంగా గాజా క్షిపణులు ప్రయోగిస్తే ఇజ్రాయిల్ ప్రతిదాడిని ఏమనాలి అనే ప్రశ్న వేసుకోకపోవడమే వామపక్ష కుటిల మేధావుల లక్షణం మొత్తంగా పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా ఉంది చమురు దేశాల్లో చెలరేగే కార్చిచ్చు ఆసియాకు వ్యాపిస్తే ఏమవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు క్రమంగా బలపడడం వల్ల రాబోయే పరిణామాలు భారత్కు ఎలాంటి ముప్పును తెచ్చిపెడతాయి ఇలాంటి సందేహాలు విదేశాంగ విధాన నిపుణులను అంతర్జాతీయ విశ్లేషకులను విపరీతంగా ఆలోచింపజేస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్టబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్